ఇది భగవద్గీత యథార్తథం రెండవ అధ్యాయం యాభై ఒకటి నుండి యాభై ఐదు శ్లోకాలపై శ్రీల ప్రోపాదుల వారు ఏప్రిల్ పన్నెండవ తేదీ పంతొమ్మిది వందల అరవై ఆరున న్యూయార్క్లో ఇచ్చినటువంటి ప్రవచనానికి అనువాదం మనం గత సమావేశంలో ఈ శ్లోకం గురించి చర్చిస్తూ ఉన్నాం ఏమనంటే కర్మజం ప్రతి పని మనం నిమగ్నమైనటువంటి ప్రతి పని కూడా దానికి ప్రతిచర్య అనేటువంటిది ఉంటుంది ఏ పనైనా దానికి ప్రతిచర్య ఉంటుంది ఆ ప్రతిచర్య ఏదైతే ఉంటుందో అది నాకు బంధకారకం అవుతుంది ఇప్పుడు నేను ఒక పనిలో నిమగ్నమై ఉన్నాను అది మరొక ప్రతిచర్యను ఉత్పత్తి చేస్తుంది ప్రస్తుత సమయంలో నేను ఒక విధమైనటువంటి కార్యాల చేత పద్దు ఉన్నాను మళ్ళీ నేను మరొక రకమైనటువంటి కార్యకలాపాలను సృష్టిస్తూ ఉన్నాను ఇది ఎలాంటిదంటే సినిమా రీల్ చూశారనుకోండి అందులో వందల వేల చిత్రాలుంటాయి ఒక చిత్రం గడిచిపోతుంది మరొక చిత్రం వస్తుంది దానికి ముందు మరొక చిత్రం ఉంటుంది ఈ మొత్తం చిత్రాన్ని ఒక యంత్రంలో పెట్టినట్లయితే ఇది ఒక కార్యాన్ని సూచిస్తుంది కనుక మనం ఆ విధంగా ప్రకృతి యొక్క నియమాల చేత బంధితులమై ఉన్నాం ప్రకృతి నియమాలు ఏమిటి మీ దేశపు చట్టాలు కూడా ఇలా ఎన్నో చట్టాల చేత మనం బద్ధులమై ఉన్నాం ఇది మన పరిస్థితి దీనినే బద్ధ జీవితం అంటారు స్వతంత్రం లేదు ఈ నామమాత్రపు స్వతంత్రం ఏదైతే ఉందో మనం ప్రకటించుకుంటాం నేను ఒక స్వతంత్ర దేశానికి చెందిన వాడిని నేను స్వతంత్రుణ్ణి అని ఇవన్నీ కేవలం మానసిక కల్పన మాత్రమే స్వతంత్రత అనేది లేదు మనం ఎప్పటి వరకైతే ఈ ప్రకృతి యొక్క నియమాల చేత బద్ధులమై ఉంటామో అప్పటి వరకు మనకు స్వతంత్రం లేదు ఇప్పుడు ఇక్కడ ఒక అవకాశం ఉంది కృష్ణుడు చెబుతున్నాడు కర్మజం బుద్ధియుక్త ఇక్కడ మీకు ఒక అవకాశం ఇవ్వబడింది మానవ రూపంలోనే జీవితంలో మీకు తగినంత వివేకం ఉంటుంది భగవంతుడు కూడా మీ ముందు ఉన్నాడు దేనికోసం మీ యొక్క బుద్ధికి ఇంకా ఇంకా ఎక్కువగా జ్ఞానోదయం కలిగించడం కోసం ఇదిగో ఈ గ్రంథం ఉంది కృష్ణుడి చేత మాట్లాడబోయేటువంటి గ్రంథానికి కృష్ణుడికి ఎటువంటి వ్యత్యాసం లేదు ఎందుకంటే కృష్ణుడు లేదా భగవంతుడు ఆయన పరిపూర్ణ తలంలో ఉంటాడు కృష్ణుడు లేడని మీరు అనుకోవద్దు ఇక్కడ ఉన్నాడు భాగవతంలో ఒక శ్లోకం ఉంది తత్రతిష్టామి నారద ఎత్ర గాయంతి మద్భక్తః నా ప్రియమైన నారద నారదుడు చాలా గొప్ప భక్తుడు బహుశా మీరు ఎవరైతే వైదిక గ్రంథాలతో పరిచయం ఉన్నవాళ్ళు ఉన్నారో వాళ్ళు నారదుని యొక్క పేరు వినుంటారు నారదుడు చాలా గొప్ప భక్తుడు అతడికి భగవంతుడు ఆశ్వాసం ఇస్తున్నాడు ఏమనంటే నేనేదో భగవద్ రాజ్యంలో లేదా గొప్ప యోగి యొక్క హృదయంలో నివసిస్తున్నానో లేదా వేరే ఎక్కడో ఎక్కడో ఉంటున్నానని అనుకోవద్దు జనులు ఆ విధంగా అనుకుంటూ ఉంటారు కానీ నేను ఎక్కడ నివసిస్తానంటే నా శ్రద్ధాళు లేనటువంటి భక్తులు ఎక్కడైతే సమావేశమై నా గురించి చర్చిస్తుంటారో అక్కడ ఉంటాను నేను అంటాడు కనుక ఇక్కడ మనం ఎల్లప్పుడూ అర్థం చేసుకోవాలి ఏమనంటే మనం శ్రద్ధ కలిగి ఉన్నట్లయితే మనం భగవద్గీత యథాతథం యొక్క సందేశాన్ని చాలా గంభీరంగా స్వీకరించినట్లయితే ఎటువంటి కల్తీ లేకుండా ఎందుకంటే కొన్నిసార్లు ఇది కల్తీ చేయబడుతుంది ఎందుకంటే భగవద్గీత అనేది చాలా ప్రామాణికమైనటువంటి గ్రంథం అది ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతిగాంచింది కొంతమంది ఈ పుస్తకం యొక్క లాభాన్ని స్వీకరించి తమ యొక్క స్వంత వాదాన్ని కలుషిత విధానంలో భగవద్గీత ద్వారా అందిస్తూ ఉంటారు ఇతరుల గురించి ఏం మాట్లాడాలి నేను మీకు ముక్కుసూటిగా చెబుతున్నాను మా యొక్క దేశంలో కూడా అత్యంత గొప్ప సాధు రాజకీయవేత్త అయిన మహాత్మా గాంధీ అతడు అహింస అనేటువంటి ఒక తత్వాన్ని ప్రతిపాదించాడు బహుశా మీ అందరికీ అది తెలిసే ఉంటుంది అతడు అహింసను ప్రతిపాదించాడు అతడు ఈ అహింసను భగవద్గీత నుండి నిరూపించాలనుకున్నాడు అతడికి భగవద్గీతపై ఒక వ్యాఖ్యానం ఉంది దాని ద్వారా అతడు భగవద్గీత అనేది అహింసకు సాక్ష్యంగా నిరూపించడానికి ప్రయత్నించాడు కానీ వాస్తవానికి భగవద్గీత అనేది యుద్ధరంగంలో బోధించబడింది ఎక్కడైతే ప్రతి ఒక్కరూ కూడా హింసను ప్రారంభించడానికి సిద్ధంగా ఉంటారో అక్కడ కేవలం ఒక క్షణకాలం పాటు అర్జునుడు తన మనసులో కలతకు గురయ్యాడు ఏమనంటే నేను ఏ విధంగా నా బంధువులతోనూ స్నేహితులతోనూ పుత్రులతోనూ మనుమలతోనూ ఇలా ఎంతో మందితో పోరాడగలను వీళ్ళందరూ శరీర బంధుత్వాలు అప్పుడు భగవద్గీత బోధింపబడింది కనుక అర్జునుడు హింసను స్వీకరించేలా ప్రోత్సహించడం కోసం భగవద్గీత బోధింపబడింది అనేది వాస్తవమైన విషయం మరి ఇప్పుడు ఈ మహాత్మా గాంధీ అతడి తత్వం ఏమిటంటే అహింస మరి అతడు భగవద్గీత అహింసకు సాక్ష్యంగా నిలుస్తుంది అనే దాన్ని ఎలా నిరూపించగలడు లేదు అందుచేత ఎవరైనా మహాత్మాగాంధీ కావచ్చు వేరే ఎవరైనా అవ్వచ్చు ఎవరికైతే తమ స్వంత భౌతికమైనటువంటి ఆలోచనలు ఉంటాయో వాటిని భగవద్గీతలోని అంశాల ద్వారా నిరూపించడం కోసం ఆ గ్రంథాన్ని కల్తీ చేయవలసిందే కానీ భగవద్గీతను చదివే విధానం అది కాదు భగవద్గీతను ఎలా చదవాలి అది భగవద్గీతలో చెప్పబడింది మనం నాలుగో అధ్యాయంలోకి వచ్చినప్పుడు మనకి అది తెలుస్తుంది ఏమైనప్పటికీ మనం భగవద్గీతను యథాతథంగా ఇక్కడ మనం మాట్లాడుతున్నాం మనమేమీ జోడించబోడం లేదు లేదా మన సొంత తత్వాన్ని నిరూపించడం కోసం ఏదో కలపపోవడం లేదు ఇక ఇప్పుడు కృష్ణుడు ఏం చెబుతున్నాడంటే మీరు ఈ బంధనాల నుంచి బయటపడాలంటే ఏమిటి బంధనం జన్మబంధ జన్మబంధం అంటే అది చాలా గొప్ప బంధనం అది దానిని జనులు గంభీరంగా స్వీకరించరు జన్మ అనే దాన్ని ఇక్కడ జన్మ అనేటువంటి ఒక్క పదమే ఉపయోగించబడింది జన్మ అంటే పుట్టడం జన్మ అంటే ఇతర విషయాలు కూడా జన్మ అంటే మరణం జన్మ అంటే ముసలితనం జన్మ అంటే వ్యాధి ఎప్పుడైతే జన్మ కలుగుతుందో ఇతర దుఃఖాలు కూడా అనుసరిస్తాయి అవి కూడా వస్తాయి మీరు పుట్టడం అంటే ఒక పుత్రుడు పుట్టాడు అంటాం మీరు చాలా ఆనందిస్తూ ఉంటారు ఓ నాకు పుత్రుడు కలిగాడు కానీ మీరు తత్వపరంగా అధ్యయనం చేసినట్లయితే లేదు జన్మించడం ఏమీ ఆనందకరమైన విషయం కాదు మరణం కూడా పుట్టింది ఎందుకంటే పిల్లవాడు ఎదుగుతున్నాడంటే అతడు మరణిస్తున్నాడని అది మరణించడమే మరణించే విధానం ఏ క్షణం అయితే పిల్లవాడు పుడతాడో మరణించడం ప్రారంభమైందని కానీ మనకు తెలీదు అది జన్మించడం కాదు అని అది మరణం వాస్తవానికి దీనినే మాయా అంటారు దీనినే మాయా అంటారు మరణం అనేది పుడుతుంది కానీ మనం పిల్లవాడు పుట్టాడనే ఆనందంలో ఉంటాం ఇదే మాయా అంటే కనుక ప్రతీది మనం పుట్టడం మొదలు మనం మాయలో ఉంటాం మరి ఆ మాయ అనేది ఎంత దృఢంగా ఉంటుందంటే దాని నుంచి బయటపడడం చాలా చాలా కష్టం మొత్తం అంతా మాయే ఈ పుట్టడం ఒక మాయ శరీరం ఒక మాయ ఈ శారీరకమైన సంబంధాలు ఈ దేశం అంతా మాయ తండ్రి ఒక మాయ తల్లి ఒక మాయ భార్య ఒక మాయ పిల్లలు ఒక మాయ అంతా మాయే అంతా మాయే కానీ మనం ఆ మాయలో చిక్కుకుపోయి ఉన్నాం అంటే మనం చాలా విద్యావంతులం చాలా పురోగతి సాధించాం ఇలా ఎన్నో విషయాలు మనం ఊహించుకుంటూ ఉంటాం కానీ ఎప్పుడైతే మరణం వస్తుందో అంటే నిజమైన సత్యం వస్తుందో మరణం ప్రారంభం అవుతుందో మనం అన్నీ మర్చిపోతాం మనం మన దేశాన్ని మర్చిపోవచ్చు మనం మన బంధువుల్ని మర్చిపోతాం మన భార్యను పిల్లల్ని తండ్రిని తల్లిని ప్రతి దానిని మర్చిపోతాం మీరు చూడండి నేను ఆత్మను అనేది వాస్తవం అయితే నేను శాశ్వతమైన వాడినైతే అయితే అప్పుడు నేను గత జీవితంలో ఒక దేశానికి చెందిన వాడిని అనేది కూడా వాస్తవమే అప్పుడు కూడా నా పిల్లలు ఉండేవారు అప్పుడు కూడా నాకు ఇల్లు ఉండేది అప్పుడు కూడా నాకు తండ్రి ఉండేవాడు నాకు అన్నీ ఉండేవి కానీ ఆ విషయాలు ఏమన్నా ఇప్పుడు మీరు గుర్తు తెచ్చుకోగలరా మీ గత జీవితంలో మీరెవరు మీరు మనిషి అంటే మానవ జన్మ పొందారా లేకపోతే జంతు జీవితంలో ఉండేవారా మీకు ఆ విషయాలు తెలియదు మరణం అంటే మర్చిపోవడం మనం ప్రతిదాన్నే మర్చిపోయాం వాస్తవానికి ఆత్మకు మరణం లేదు ఏ విధంగా అంటే రాత్రి సమయంలో మీరు నిద్రపోతారు అది కూడా ఒక రకమైన మరణం మళ్ళీ మీరు ఉదయాన్నే నిద్రలేస్తారు కనుక మరణం అనేది అటువంటిది మరణం అంటే ఏడు నెలల పాటు నిద్రపోవడం అంతే ఎటువంటి చైతన్యం లేకుండా మూడు నెలలు ఎటువంటి చైతన్యం లేకుండా ఉంటుంది లేదా ఏడు నెలలు అనుకోండి మరణించడం అంటే మర్చిపోవడం ఎలాగంటే నిద్రపోయే సమయంలో మనం ప్రతిదాన్ని మర్చిపోతాం నేను ఎవరిని నేను ఎక్కడ నిద్రపోతున్నాను నేను ఎవరిని నాకు గుర్తింపు ఏమిటి అంతా కూడా మర్చిపోతాం మళ్ళీ ఎప్పుడైతే నేను ఉదయాన్న నిద్రలేస్తానో అన్నీ గుర్తొస్తాయి ఓ నేను పలానా పలానా అధికారిని నేను పలానా పలానా తండ్రిని పలానా పలానా భర్తని నేను చేయాల్సిన పలానా పలానా పనులు ఉన్నాయి అన్నీ కూడా గుర్తొస్తాయి కానీ నిద్రపోయే సమయంలో మీరు అంతా మర్చిపోతారు అలాగే మరణం అంటే ఈ శరీరాన్ని విడిచిపెట్టిన సమయం నుండి మరొక తల్లి గర్భంలోకి ప్రవేశించే వరకు మరొక శరీరం అభివృద్ధి చెందనంత వరకు మనం అచేతనులుగా ఉంటాం ఇప్పుడైతే తల్లి గర్భంలో మరొక శరీరం అభివృద్ధి చెందుతుందో గర్భం నుండి బయటకు వచ్చే సమయం ఆసన్నమవుతుందో అప్పుడు మళ్ళీ అన్నీ కూడా గుర్తొస్తాయి కనుక వాస్తవానికి మరణం అనేది లేదు మరణం అంటే శరీరాన్ని మార్చడం ఇప్పటికీ మనం ఈ విషయాన్ని చర్చించాం కానీ జన్మ అనేది అది ఇక్కడ బంధకారకంగా చెప్పబడింది జన్మ బంధ బంధ అంటే బంధనం వాస్తవానికి ఆంగ్ల భాషలో ఈ పదం ఒకే విధంగా ఉంది దీనిని బంధ అంటారు ఆంగ్లంలో బాండ్ అంటారు ఈ శబ్ద సారూప్యత ఇక్కడ కనిపిస్తుంది జన్మబంధ కనుక మీ మనసు ఎప్పటి వరకైతే ఈ భౌతిక ప్రపంచపు కార్యకలాపాలలో నిమగ్నమై ఉంటుందో అప్పటి వరకు మీరు ఖచ్చితంగా మళ్ళీ పుట్టాల్సిందే కనుక అటువంటి కార్యకలాపాలు మీ యొక్క వివేకం ద్వారా వాటిని మీరు పవిత్రం చేయాలి ఏ విధంగా అంటే అవి మీపై ప్రభావం చూపలేని విధంగా అప్పుడు అవి మీపై ప్రభావం చూపలేవు ఇది ఇక్కడ ఎత్తుగడ కనుక మనం చాలా శ్రద్ధగా ఉండాలి మనం ఎందుకని శ్రద్ధగా ఉండాలంటే ఎన్నో 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 జీవితాలు గడిచిపోయాయి కానీ జన్మ మృత్యు జరా వ్యాధులనే దుఃఖాల నుండి బయటపడే అవకాశం మనకు రాలే ఇప్పటివరకు కానీ ఇప్పుడు అవకాశం వచ్చింది ఈ మానవ రూపంలో ఉన్న జీవితంలో మనకు అవకాశం వచ్చింది కనుక తెలివైన ప్రతి వ్యక్తి దీని యొక్క ప్రయోజనాన్ని స్వీకరించాలి అంతేకాకుండా మీకు ఈ ప్రామాణిక గ్రంథాలైన భగవద్గీత భాగవతం నుండి సహాయం కూడా మీకు లభిస్తుంది అంతేకాకుండా నిపుణుల యొక్క ఉపదేశం జ్ఞానం కూడా లభిస్తాయి అందుచేత మనం ఈ అవకాశాన్ని వదులుకోకూడదు తర్వాత ప్రశ్న ఏమిటంటే ఒకవేళ నేను ఈ శరీరాన్ని విడిచిన తర్వాత ఈ ప్రస్తుత దేహాన్ని నాకు జన్మ కలుగకపోతే అప్పుడు నాకేమవుతుంది అది కూడా ఇక్కడ చెప్పబడింది జన్మబంధ వినిర్ముక్తా పదం గచ్చంతి అనామయం అనామయం అన్నారు ఆమయం అంటే కలుషితం ఆమయం అంటే కలుషితం కనుక ఈ కలుషిత జీవనం ఏదైతుందో ఎప్పుడైతే మనం ఈ కలుషిత జీవితాన్ని వదిలిపెడతామో అప్పుడు కలుషితం లేనటువంటి వాతావరణం అనామయం అనే దానికి మనం ఉద్ధరింపబడతాం అనామయం అనామయం అంటే వైకుంఠం వైకుంఠం అంటే ఎక్కడైతే ఆందోళన ఉండదో అది నేను గత సమావేశంలో మీకు వివరించాను మనం ఈ ఆందోళన గురించి ఆలోచిస్తూ ఉంటాం కనుక మనకి ఇక్కడ ఉన్నతి లభిస్తుంది ఎక్కడైతే జన్మమూర్తి జరా వ్యాధులు ఉండవో అటువంటి జీవితానికి నాకు ఉన్నతి లభిస్తుంది అంటే మనం మన యొక్క సాధారణ జీవితానికి వస్తామని సాధారణంగా మనం కోరుకుంటాం ఎవరు కూడా వ్యాధిని కోరుకోరు ఎవరు మరణాన్ని కోరుకోరు ఎవరు వృద్ధాప్యాన్ని కోరుకోరు ఎవరు కూడా దుఃఖించాలని కోరుకోరు అంటే ఈ జన్మించడం యొక్క దుఃఖాలను ఎవరు కోరుకోరు ఓ మీరు తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఎన్నో గొప్ప దుఃఖాలు ఉంటాయి మనం ఈ సంచిలో గాలి ఆడిన సంచిలో గట్టిగా బంధింపబడి ఉంటాం మనం అసలు అక్కడ ఏ విధంగా జీవిస్తామో కూడా మనకు తెలియదు మళ్ళీ మనం అటువంటి పరిస్థితుల్లో ఉంచబడతాం అప్పుడు అది చాలా కష్టంగా ఉంటుంది మీరు కొన్ని క్షణాల పాటు కూడా మీరు జీవించలేరు అక్కడ కానీ ప్రకృతి యొక్క ఏర్పాటు చేత లేదా భగవంతుని యొక్క ఏర్పాటు చేత మన తల్లి యొక్క గర్భంలో అటువంటి స్థితిలో పది నెలల పాటు జీవిస్తాం కానీ మనం మర్చిపోయాం కానీ మీరు ఊహించుకుంటే మనం ఎంత దుఃఖాన్ని అనుభవించి ఉన్నాము మరి ఈ విషయాలన్నీ కూడా బోధింపబడాలి అది తెలివైనటువంటి ఆలోచన కనుక ఇక్కడ మీకు అవకాశం ఇవ్వబడింది ఈ యొక్క దుఃఖాల నుండి బయటపడడానికి ఈ జన్మ దుఃఖాలు మరణం దుఃఖాలు వృద్ధాప్యం యొక్క దుఃఖాలు ఈ వ్యాధి యొక్క దుఃఖాలు ఇవన్నీ మేమిప్పుడు సంక్షిప్తంగా మాట్లాడుతున్నాం అంటే భగవద్గీత ఈ రెండవ అధ్యాయం అనేది భగవద్గీతకు సంక్షిప్త వివరణ అంటే తరువాత విపులంగా ఏదైతే వివరించబడుతుందో దాని గురించినటువంటి సారాంశం అంత విపులంగా ఇక్కడ లేదు కానీ చాలా స్పష్టంగా తర్వాత అధ్యాయాల్లో వివరించబడుతుంది ఇప్పుడు ఈ భగవద్గీత అనేది శ్రీమద్ భాగవతం యొక్క ప్రాథమిక అధ్యయనం ఇది ఎలాంటిదంటే పరిచయం చేసే అధ్యయనం లాంటిది మరి మనం వాస్తవానికి మనల్ని బంధనానికి గురిచేనటువంటి కార్యకలాపాల్లోకి ఎలా ప్రవేశించాలి అంటే లేని పనుల్లోకి ఎలా మనం నిమగ్నం కావాలి అది శ్రీమద్ భాగవతం వివరించబడుతుంది ఏమనంటే సవైపుంసాం పరోధర్మో యథోభక్తి రథోక్షజే అహైతుకి అప్రతిహత యయాత్మ సుప్రసిద్ధతి ఆత్మ సుప్రసిద్ధతి ఆత్మ అంటే మనం మన ప్రస్తుత స్థితి ఏమిటంటే మనం ఆనందంగా లేం మనం పూర్తి ఆందోళనలతో నిండి ఉన్నాం అది మన ప్రస్తుత స్థితి ఇప్పుడు ఇక్కడ వ్యతిరేక పదం ఉపయోగించబడింది యయా ఆత్మ సుప్రసిద్ధతి అని మీరు నిజంగా మీరు వాస్తవంగా మిమ్మల్ని మీరు ఆనందంగా ఉంచుకోవాలనుకుంటే పూర్తి ఆనందంతో అప్పుడు మీరు మిమ్మల్ని భగవంతుని యొక్క భక్తియుత సేవ వైపుగా నడిపించే విధంగా మీరు ఒక పనిని ఎంచుకోవాలి సవయపుంసాం పరోధర్మ పరా అంటే అత్యున్నతమైనది లేదా దివ్యమైనది మనం ఏదో ఒక రకమైనటువంటి కార్యకలాపాల్లో నిమగ్నమై ఉంటాం ఎవరు కూడా కార్యకలాపాల నుండి విముక్తులు కాదు చివరికి చీమ కూడా ఒక చీమ కూడా ఏదో ఒక పనిలో నిమగ్నమై ఉంటుంది ఏనుగు కూడా మన యొక్క దృష్టి ప్రకారం చీమ చాలా చిన్నది ఏనుగు చాలా పెద్దది కానీ ప్రతి ఒక్కరూ చీమ నుండి ఏనుగు వరకు మన యొక్క అనుభవాన్ని పరిగణించినంత వరకు ఇంకా పెద్ద పెద్ద జంతువులు కూడా ఉన్నాయి మనం ఇంకా చూడలే కానీ శాస్త్రాలలో ఉన్నటువంటి వివరణ ద్వారా మనం చూడవచ్చు సముద్రాల్లో తిమింగళ అనేటువంటి ఉంటాయి బహుశా మీకు తెలిసి ఉంటుంది సంస్కృతంలో తిమి మత్స్య అంటారు ఒక చేపను అంటే చేప చాలా పెద్దది కొన్నిసార్లు వంద అడుగులు పొడుగుంటుంది మరికొన్ని చేపలు తిమింగళాలుగా చెప్పబడ్డాయి ఈ తిమింగళం అనేటువంటి చేప ఈ వంద అడుగులు పొడుకునేటువంటి సొరచేపను మింగేస్తుంది మరి మీరు ఊహించుకోండి ఆ తిమింగళం అనే చేప యొక్క పొడవు ఎంత ఉంటుందో మీరు చూడండి కనుక భగవంతుని సృష్టిలో ఎన్నో అద్భుతమైనటువంటి విషయాలు ఉన్నాయి మనం అన్నిటినీ చూడాల కానీ ప్రతి ఒక్కరూ కూడా జీవించడం కోసం ఏదో ఒక రకమైనటువంటి పనిలో నిమగ్నమై ఉన్నారు ఎవరు కూడా మౌనంగా లేరు ఎవ్వరూ మౌనంగా లేరు అతడి యొక్క స్వభావం ప్రకారం ప్రకృతి త్రిగుణాల ప్రకారం అతని యొక్క స్థితిని బట్టి ప్రతి ఒక్కరూ కూడా పనిలో తలమునకలై ఉన్నారు ఇప్పుడు భాగవతం ఏం చెప్తుందంటే సవైపుంసాం ధర్మ ప్రతి ఒక్కరూ కూడా తలమునకలై ఉన్నారు కానీ ఎప్పుడైతే ఒక వ్యక్తి భగవంతుడి భక్తియుత సేవ వైపుగా దారితీసేటువంటి పనిలో తలమునకలై ఉంటాడో ఆ పనిని అత్యున్నతమైనటువంటిది అవుతుంది ఆ పని అత్యున్నతమైనది సవైపుంసాం ధర్మ పరా అంటే అత్యున్నతమైనది మరి అటువంటి పని కారణం లేనిదై ఉండాలి అంతా కూడా చేయబడుతుంది ప్రతి పని చేయబడుతుంది మన యొక్క పనులు పరిగణించినంత వరకు ప్రస్తుతం ఒక కారణం అనేది ఉంది నాకు ఫలానాది కావాలి కాబట్టి నేను ఆ పని చేస్తాను అంటే ఒక కారణం ఒక పర్యవసానం రెండు ఉన్నాయి కానీ నేను చెప్పే ఈ రకమైనటువంటి పని ఏదైతే ఉందో ఈ కార్యక్రమం ఏదైతే ఉందో అంటే భక్తియుత సేవ వైపుగా దారితీసేటువంటిది దానికి ఎటువంటి కారణం లేదు అహైతుకి అంటారు దానికి ఎటువంటి కారణం లేదు ఎందుకని దానికి కారణం లేదు ఎలాంటిదంటే మనం అనుకుందాం ఒక ప్రియుడు లేదా ప్రియురాలు సరే దీన్ని పక్కన పెడదాం ఎలాగంటే ఒక తల్లిలాగా తల్లి తన బిడ్డను ప్రేమిస్తుంది దానికి కారణం లేదు ఆమెకు తెలియదు నేను ఎందుకు ప్రేమిస్తున్నాను అనేది సహజంగానే సహజంగానే ఆమె ప్రేమిస్తుంది అలాగే మనకి అత్యున్నత చైతన్యంతో సంబంధం అనేది ఉంది మనం చైతన్యంతో ఉన్నాం అది అంగీకరించబడింది మరి అత్యున్నతమైనటువంటి చైతన్యం కూడా ఉంది సరే మనం ఒక అంచనా వేద్దాం ఈ అత్యున్నతమైనటువంటి చైతన్యం అనేది ఎలా ఉంటుంది అని ఈ అత్యున్నతమైన చైతన్యం గురించి భగవద్గీతలో వివరించబడింది ఏ రసర్వమిదం తతం ఆ చైతన్యం అనేది శరీరం అంతటా కూడా వ్యాప్తి చెంది ఉంటుంది దాన్ని మనం ఒక ప్రయోగం చేయొచ్చు కానీ మన ఈ చైతన్యం ఏదైతుందో ఇది మొత్తం వ్యక్తీకరణ అంతా కూడా వ్యాపించలేదు అది కూడా వాస్తవమే నా చైతన్యం నా శరీరంలో వ్యాప్తి చెంది ఉంది మీ చైతన్యం మీ శరీరం అంతా వ్యాప్తి చెంది ఉంది ఇప్పుడు మీరు ప్రస్తుతం ఆలోచిస్తున్నారో నాకు తెలియదు నేను ఆలోచిస్తున్నానో మీకు తెలియదు అందుచేత నా చైతన్యం వ్యక్తిగతమైనది మీ చైతన్యము వ్యక్తిగతమైనది కానీ మీరేం ఆలోచిస్తున్నారో నేనేం ఆలోచిస్తున్నానో తెలిసినటువంటి పరమాత్మ ఒకడున్నారు అతడేం ఆలోచిస్తున్నాడు ప్రతి ఒక్కరు ఏం ఆలోచిస్తున్నారో అతనికి తెలుసు అదే సర్వోన్నత చైతన్యం అంటే కనుక పరమ చైతన్యం వ్యక్తిగత చైతన్యం రెండు ఉన్నాయి మన యొక్క సంబంధం అంటే ఈ పరమ చైతన్యానికి వ్యక్తిగత చైతన్యానికి అది శాశ్వతమైనది అవి ఎప్పుడు కూడా విభజింపబడలేవు ఎలాగంటే ఒక ఉన్నతమైన వ్యక్తి ఒక అధమమైన వ్యక్తి ఉంటారు ఈ అధమమైన వ్యక్తి ఉన్నతమైన వ్యక్తికి ఆధీనుడై ఉంటాడు ఈ అధమమైనటువంటి వ్యక్తి ఉన్నతమైనటువంటి వ్యక్తి చెప్పిన ప్రకారం నడుచుకోవాల్సి ఉంటుంది ఎలాగంటే ఇక్కడ కృష్ణుడు చెబుతున్నాడు ఉన్నత చైతన్యం అంటే ఏమిటో అతడు అర్జునుడిని ఒప్పించడానికి ప్రయత్నిస్తున్నాడు నువ్వు నా యొక్క నిర్దేశం ప్రకారం పనిచేయి ఎందుకంటే నువ్వు వ్యక్తిగత చైతన్యానివి నాకు ఆధీనుడమైనటువంటి వాడివి నేను పరమ చైతన్యాన్ని ఇక భగవద్గీత యొక్క చివరి భాగంలో మీరు చూస్తారు కృష్ణుడు దీని సారాంశంగా చెబుతాడు ఏముంటాడంటే సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ నువ్వు కేవలం నాకు శరణాగతి పొందు ఇదే మొత్తం అంతటి యొక్క సారాంశం అందుచేత నిర్ధారణ ఏమిటంటే వ్యక్తిగత చైతన్యం అనేది ఈ పరమచైతన్యానికి శరణాగతి పొంది ఆ విధంగా పనిచేయాలి అదే ఈ చైతన్యతలంలో స్థితిని కలిగి ఉండడం అంటే అదే ఈ చైతన్యతలం యొక్క పరిస్థితి శ్రీమద్ భాగవతం కూడా చెబుతుంది సవైపు పరో ధర్మ ఈ కార్యకలాపాలు ఈ వృత్తులు ఈ వ్యాపారాలు ఏవైతే మిమ్మల్ని ఆ చైతన్యం వైపు నడిపిస్తాయో ఆ చైతన్యం వైపుగా ఏమిటది నేను పరమ చైతన్యానికి ఆధీనుణ్ణి అనేది కనుక నేను పరమచైతన్యం చెప్పిన ప్రకారం నడుచుకుంటాను ఎటువంటి కారణం లేకుండా అహైతుకి ఎందుకు నేను ఆ విధంగా వ్యవహరించాలి అటువంటి ప్రశ్నే లేదు అది సహజంగా జరుగుతుంది సహజంగా ఎలాగంటే చిన్న పిల్లవాడు తల్లి చిన్నపిల్లవాడు తల్లికి సహజంగానే ఆధీనుడై ఉంటాడు తల్లి ఏది చెబుతుందో పిల్లవాడు అది చేస్తాడు ఈ పిల్లవాడు పూర్తిగా ఆధారపడి ఉంటాడు అలాగే ఎప్పుడైతే మనం మన యొక్క చైతన్యాన్ని పూర్తిగా ఈ పరమచైతన్యం యొక్క సేవలో నిమగ్నం చేస్తామో అది మన యొక్క ముక్తస్థితి అదే మన ముక్తస్థితి ఆ ముక్తస్థితిలో మనం ఏది చేసినా దానికి ప్రతిచర్య అనేది ఉండదు అది దివ్యమైనటువంటి స్థితి మరి ఇక్కడ కృష్ణుడు ఏం చెబుతున్నాడు ఆ కర్మజం కర్మజం అంటే నువ్వు చేస్తున్నటువంటి ఏ పనైనా అది ఎంతో కొంత ప్రతిచర్యను కలిగిస్తుంది నీ యొక్క భవిష్యత్ ఆనందానికి కానీ దుఃఖానికి కానీ అది కారణమవుతుంది కానీ నువ్వు తెలివితో పనిచేసినట్లయితే పరమచైతన్యంతో సహకరిస్తూ ఉన్నట్లయితే అప్పుడు నువ్వు ఈ జన్మ మృత్యు జరా వ్యాధి అనేటువంటి బంధనాల నుండి బయటపడతావు నీ యొక్క తర్వాత జీవితంలో ఇదంతా కూడా శిక్షణ దశ ఈ జీవితం ఒక శిక్షణ దశగా ఉంటుంది ఎప్పుడైతే మీరు పూర్తిగా శిక్షణ పొందుతారో అప్పుడు ఆ తర్వాత ఫలితం ఏమిటంటే ఈ శరీరం విడిచిన తర్వాత మీరు నా యొక్క రాజ్యానికి వస్తారు అంటాడు కృష్ణుడు తెక్వాదేహం పునర్జన్మనైతే మామేతి ఉంతేయా కనుక ఇదే మొత్తం విధానం అంత కనుక అటువంటి పని మనల్ని పరమచైతన్యంతో సంబంధాన్ని కలిగి ఉండేటువంటి స్థితికి తీసుకువెళ్తుంది ఎలాగంటే ఈరోజు ఉదయం నేను ఒక ఉదాహరణ ఇస్తూ ఉన్నాను ఒక మోటారు కారు అరవై మైళ్ళ వేగంతో వెళుతూ ఉంది ఒక సైకిల్ వాడు కూడా వెళుతూ ఉన్నాడు ఈ సైకిల్ వాడు ఆ మోటారు కారుని పట్టుకున్నట్లయితే అతడు కూడా ఈ మోటారు కారు వెళ్ళి అరవై మైళ్ళ వేగంతో వెళ్ళవచ్చు అతడు సైకిల్ తొక్కాల్సిన అవసరమే ఉండదు అలాగే మనం మన యొక్క చైతన్యాన్ని పరమ చైతన్యంతో అనుసంధానం చేయగలిగినట్లయితే అప్పుడు మన జీవితం అంతా కూడా విజయవంతం అవుతుంది అదే విషయం మరి ఏ విధంగా అనుసంధానం చేయాలి అదే ధర్మం ప్రపంచవ్యాప్తంగా ఉన్న మత విధానం అంతా కూడా ఒక్కటే నేను చెప్పేది ఏమిటంటే పరిశోధనాత్మకమైనది లేదా సూత్రాలు లేదా క్రతువులు ఇవన్నీ కూడా ఎందుకంటే వ్యక్తి పరమ చైతన్యంతో సంబంధాన్ని పెట్టుకోవడం కోసం ప్రతి మతం కూడా కానీ మనం ఈ క్రతువులకి లేదా సూత్రాలకి మాత్రమే ఆకర్షితున్నవై వాటి గురించి దెబ్బలాడుకుంటున్నట్లయితే ఓ నా బైబుల్ ఎలా చెబుతుంది ఓ నా వేదాలు ఎలా చెబుతున్నాయి లేదా ఒక ముస్లిం వచ్చి లేదు లేదా నా కురాన్ ఎలా చెబుతుంది నువ్వు చెప్పింది సరైంది కాదు ఇలా మనం ఆసక్తులవై ఉన్నట్లయితే ఈ క్రతువులకి అప్పుడు మనం అసలైనటువంటి విషయాన్ని మర్చిపోతాం అసలైన విషయం ఏమిటి ఏ విధంగా మనం సంబంధాన్ని ఏర్పరచుకోవాలి నన్ను నేను ఏ విధంగా పరమ చైతన్యంతో అనుసంధానం చేసుకోవాలి చర్చికి వెళ్ళడం అనేది ఏదో ఒక క్రతువుగా కాదు అసలైన విషయం ఏమిటంటే నన్ను నేను క్రమంగా ఎలా ఉద్ధరించుకోవాలి ఏ విధంగా నన్ను భగవంతుని పరమ చైతన్యంతో అనుసంధానం చేసుకోవాలి అది నిజమైనటువంటి సూత్రం కనుక కృష్ణుడు చెబుతున్నాడు కర్మజం బుద్ధియుక్తాహి మనం ఆ విధంగా ఎప్పుడైతే నిమగ్నం అవుతామో అప్పుడు మనం ఈ జన్మబంధ వినిర్ముక్త అని దాని నుండి బయటపడతాం తర్వాత శ్లోకం ఏమిటంటే యథాతే మోహకలిలం ఘంతాసి నిర్వేదం శ్రోతవ్యస్య శృతస్య ఎప్పుడైతే నువ్వు ఆ తలానికి ఉద్ధరింపబడతావో నేను నువ్వు పరమచైతన్యంతో అనుసంధానం చేసుకుంటావో అప్పుడు ఇక మీదట నువ్వు శాస్త్రాలను అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు క్రతువులలో పాల్గొనాల్సిన అవసరం లేదు ఏ ధార్మిక విధానం అవసరం లేదు ఎందుకంటే నువ్వు వీటన్నిటినీ కూడా దాటుకుని దివ్యస్థితిలోకి వచ్చావు ఇవన్నీ దాటుకుని యథాతే మోహకలిలం బుద్ధిర్ వ్యతిరశ్యతి ఎప్పుడైతే నీ చైతన్యం ఈ పరమ చైతన్యంతో అనుసంధానం కలిగి సహకరిస్తుందో అప్పుడు నువ్వు ఈ మాయాస్థితికి అతీతరమైనటువంటి వాడి అవుతావు యదా తే మోహకలిలం బుద్ధిర్ తదా తంతా నిర్వేదం ఆ సమయంలో నువ్వు ఈ క్రతువులన్నిటి పట్ల ఉదాసీనత వ్యక్తం చేస్తావు ఎందుకంటే నీ స్థితి నీ యొక్క పనులన్నీ కూడా అప్పుడు స్థిరమవుతాయి శ్రోతవ్యస్య నువ్వు ఏదైతే విన్నావో ఏదైతే భవిష్యత్తులో వినాల్సింది ఉందో అంతా కూడా ముగిసిపోతుంది అందుచేత అంతా కూడా ఏ విధంగా పరమచైతన్యంతో మన సంబంధాన్ని ఏర్పరచుకోవాలి అనే దానిపై ఆధారపడి ఉంది తర్వాతి శ్లోకం శ్రీమద్ భాగవతంలో చెప్పబడింది ధర్మం స్వనుష్ఠి పుంషాం విస్వక్షేణ కథాసుయ నోత్పాదయే రతిం వహి కేవలం శ్రమయేవహి కేవలం అన్ని రకాల మతపరమైనటువంటి క్రతువులు చాలా చక్కగా చేసి చాలా పరిపూర్ణంగా మనం మనల్ని ఆ పరమచైతన్యంతో సంబంధాన్ని ఏర్పరచుకోలేకపోతే అప్పుడు మనం పడినటువంటి కష్టం అంతా కూడా ఈ క్రతువులు చేయడంలో ఈ ధార్మిక కార్యక్రమాలు చేయడంలో అదంతా కూడా వృధాశ్రమం అవుతుంది అంటే దానివల్ల ఎటువంటి ప్రయోజనం చేకూరలా నన్ను నిష్కర్మ అని కర్మ అని కురవతామే ఇది అర్జునుడి యొక్క ప్రశ్న ఏమిటంటే నేను ఎప్పుడైతే ప్రతిఫలం లేని పని చేయడం ద్వారా ఆత్మసాక్షాత్కారాన్ని పొందుతాను అప్పుడు నా ఆత్మసాక్షాత్కారం యొక్క సంగతి ఏమిటి ఆ ప్రశ్నకు సమాధానంగా ఇప్పుడైతే నువ్వు ఈ ధార్మికమైనటువంటి క్రతువుల పట్ల ఉదాసీనంగా ఉంటావు ఎప్పుడైతే ఈ శాస్త్రపరమైనటువంటి ఆదేశాల పట్ల నువ్వు ఉదాసీనత వ్యక్తం చేసి నువ్వు కేవలం ఈ పరమ చైతన్యంతో సంబంధం పెట్టుకుని ఆ పనిలో నిమగ్నమై ఉంటావు అప్పుడు నువ్వు ఈ మతపరమైనటువంటి క్రతువులు మతపరమైనటువంటి కార్యక్రమాలు అన్నిటికీ కూడా అతీతుడవై దివ్యస్థితిలో నెలకొని ఉంటావు అంతే కానీ ఆరంభంలో మీకు ఇవన్నీ కూడా అవసరం అందుచేత భాగవతం చెబుతుంది ఏ మత విధానం అయితే మిమ్మల్ని ఆ చైతన్యపు స్థాయికి ఉద్ధరిస్తుందో అదే సర్వోన్నతమైనటువంటి మత విధానం శృతి విప్రతిపన్నాతే యథా స్థాస్యతి నిశ్చల సమాధావచల బుద్ధిస్ తథాయోగం అవాప్స్సి ఇది యోగం యొక్క స్థితి యోగ సమాధి సమాధి అంటే ఎల్లప్పుడూ ఆ పరమచైతన్యంలో నెలకొని ఉండడం అంటే పరమచైతన్యంతో సంబంధాన్ని కలిగి ఉండే పనిలో నిమగ్నం కావడం దానిని సమాధి అంటారు భగవద్గీత చెబుతుంది శృతి విప్రతిపన్నాతే యథాస్థాస్యతి నిశ్చల అప్పుడు నువ్వు ఎన్నో ఇతర విషయాలు వినడం ద్వారా కూడా పక్కదారి పట్టవు నువ్వు పక్కదారి పట్టనట్లయితే ఆ స్థితినే సమాధి అంటారు అదే నీ జీవితంలో అత్యున్నతమైనటువంటి స్థాయి ఇప్పుడు కృష్ణుడిని అర్జునుడి ప్రశ్నిస్తున్నాడు ఎవరైతే ఇప్పటికే తన వ్యక్తిగత చైతన్యాన్ని పరమ చైతన్యంతో సంబంధాన్ని కలిగి ఉన్న స్థితికి చేరి ఉన్నాడో ఆ వ్యక్తి యొక్క లక్షణాలేమిటి ఏమిటి అతడి లక్షణాలు అని ప్రశ్నించాడు అర్జున ఉవాచ స్థితప్రజ్ఞాభాష కిం ప్రభాషేత కిం ఆసీత ప్రజేత కిం ఇప్పుడు అర్జునుడు అంటున్నాడు నా ప్రియమైన కృష్ణ దయతో నాకు వివరిస్తావా అతడి భాష ఇటువంటిది ఇప్పటికే ఆ దివ్యస్థితిలో ఉన్నటువంటి వ్యక్తి ఎలా మాట్లాడతాడు ఎలా పనిచేస్తాడు ఎలా నివసిస్తాడు ఎలా కదులుతాడు ఇవన్నీ విషయాలు ఎందుకంటే మన ప్రస్తుత జీవితంలో మనం పని చేయాల్సి ఉంటుంది పని అనేది ఆగదు కేవలం మన యొక్క కార్యకలాపాలను ఒక విధంగా మనం అనుసంధానం చేయడం ద్వారా మనల్ని మనం పరమచైతన్యంతో అనుసంధానం చేసుకోవచ్చు మరి అటువంటి పని జరిగినప్పుడు ఎప్పుడైతే ఒక వ్యక్తి పరమచైతన్యంతో సంబంధాన్ని కలిగి ఉంటాడో అతడి జీవిత లక్షణాలు ఏమిటి అని అర్జునుడు ప్రశ్నిస్తున్నాడు ఇక శ్రీకృష్ణుడు ఇక్కడ చెబుతున్నాడు శ్రీ భగవాను వాచ మీరు భగవద్గీతలు ఎల్లప్పుడూ కూడా చూడొచ్చు కృష్ణుడు ఇక్కడ మాట్లాడుతున్నప్పటికీ భగవాన్ అనేది ఉపయోగించబడింది ఎందుకంటే కృష్ణుడు దాని అర్థమే పూర్ణ పురుషోత్తమ భగవానుడని ఎలాంటిదంటే మనం ఒక శ్లోకం చదివాం ఈశ్వర పరమ కృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాదిరాదిర్ గోవింద సర్వకారణ కారణం కనుక కృష్ణ అన్న భగవాన్ అన్న రెండు ఒకటే ఇక్కడ మీరు చూడవచ్చు భగవద్గీతలో కృష్ణ అని తెలపడం కాకుండా ఎప్పుడైతే అర్జునుడు మాట్లాడుతున్నాడో అప్పుడు అర్జునుడు చెప్పాడు అని చెప్పబడింది కానీ కృష్ణుడు మాట్లాడుతున్నప్పుడు శ్రీ భగవాను వాచ పూర్ణపురుషోత్తమ భగవానుడు మాట్లాడుతున్నాడు అన్నారు ఇప్పుడు కృష్ణుడు ఆత్మసాక్షాత్కారం పొందినటువంటి వ్యక్తి యొక్క లక్షణాల గురించి సమాధానం చెబుతున్నాడు సో ఏమిటది మొదటి లక్షణం ప్రజహాతి యథాకామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్ ఆత్మని ఏవాత్మనా తుష్ట స్థితప్రజ్ఞ మొదటి సూత్రం ఆత్మసాక్షాత్కారం పొందిన జీవి యొక్క మొదటి లక్షణం ఏమిటంటే అతడు తన సంపద కోసం ఎటువంటి ప్రణాళిక వేసుకోడు ఎందుకంటే మనం ఎప్పుడు కూడా పూర్తిగా తలమునకలై ఉంటాం పెద్ద పెద్ద ప్రణాళికలు వేయడంలో ఇది అయిన తర్వాత మనం ఇది చేయాలి ఇది తర్వాత అది చేయాలి అని కానీ ఆత్మసాక్షాత్కారం పొందినటువంటి వ్యక్తి అతడికి ఏ ప్రణాళిక ఉండదు ఎందుకంటే తనను తాను చైతన్యంతో అనుసంధానం చేసుకున్నాడు కనుక అతడికి చేయవలసిన పనెంటూ ఏదీ లేదు అతడు కేవలం ఆధారపడి ఉంటాడు అతడు చైతన్యంపై ఆధారపడి ఉంటాడు కేవలం అంతే ఇది చాలా అత్యున్నతమైనటువంటి స్థాయి మీరు చూడండి కానీ పూర్తిగా తనను తాను శరణాగతి పొందుతాడు కానీ మనం దీనిని అనుకరించకూడదు అయితే ఇది చాలా అత్యున్నతమైన స్థాయి గురించి చెప్పబడింది కానీ మనం అత్యున్నతమైనటువంటి స్థాయికి రాకుండా దాన్ని మనం అనుకరించకూడదు ఎప్పుడైతే కృష్ణుడు అడగబడ్డాడో అతడు సరైనటువంటి సమాధానం ఇవ్వాలి కనుక ఆయన సమాధానం ఇస్తున్నాడు ప్రజహాతి యథాకామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్ ఎందుకంటే మనసు అనేది ఎన్నో ఎన్నో ఆలోచనలు తయారు చేసే కర్మాగారం లాంటిది కానీ ఎవరైతే తనను తాను అనుసంధానం చేసుకున్నాడో అతడికి ఈ ప్రణాళికలు వేయాల్సినటువంటి అవసరం లేదు ఎందుకంటే ప్రతిదీ కూడా పరమ చైతన్యం చేత చూసుకోబడుతుంది అతడు కేవలం అనుసరించాలి అంతే కనుక అతడి వరకు అతడికి ఏ ప్రణాళిక ఉండదు ఏ ప్రణాళిక ఉండదు ఇదే మొదటి లక్షణం కానీ ఆ స్థాయికి చేరుకోకుండా మనల్ని మనం ఓ నాకు ఏ పని చేయాల్సిన అవసరం లేదు నేను భవిష్యత్తు గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు గతం గురించి కానీ దేని గురించి నాకు అవసరం లేదు అని అనుకోకూడదు క్రమంగా మనం ఆ స్థితికి చేరుకోవాలి అప్పుడు అంతా కూడా తనంతట తానుగానే జరిగిపోతూ ఉంటుంది కానీ ప్రస్తుత సమయంలో మనం ప్రణాళికలు వేయడాన్ని వదిలేయకూడదు కానీ మనం పరమచైతన్యం కోసం ప్రణాళికలు వేయడం అనే దాన్ని స్వీకరించాలి వ్యక్తిగతంగా మనం ఎటువంటి ప్రణాళికలు వేయం కానీ మనం పరమచైతన్యం నుండి ప్రణాళికను పొందాలి అది మన యొక్క పరిస్థితి ఇది ఎలాగంటే ఒక శిక్షణ పొందేవాడు అతడు పనిచేస్తూ ఉంటాడు ఆ శిక్షణలో పనిచేస్తూ ఉంటాడు అతడు తన స్వంత ప్రణాళికలు వేసుకోకూడదు కానీ అతడు తన యొక్క యజమాని నుండి ప్రణాళికను స్వీకరిస్తూ ఉండాలి అప్పుడు అతడు నేర్చుకుంటాడు ఎప్పుడైతే అతడికి అలవాటు అవుతుందో ఎప్పుడైతే అతడు ఉద్ధరింపబడతాడో అప్పుడు వ్యక్తిగతమైనటువంటి ప్రణాళికలు వేసుకునే స్థాయిలో ఉంటాడు ఎల్లప్పుడూ స్వతంత్రుడు కాకపోయినా ఒక ఉన్నతమైనటువంటి అధికార అయినా కూడా ప్రతి ఒక్కరూ కూడా ఉన్నతమైనటువంటి అధికారులను సంప్రదించాల్సి ఉంటుంది అలాగే దీని అర్థం నేను స్వతంత్రంగా ఏ ప్రణాళిక వేయకూడదని కాదు కానీ నేను ఒక మార్గం ద్వారా చైతన్యం నుండి నేరుగా వస్తున్నటువంటి ప్రామాణికమైనటువంటి ప్రణాళిక ఏదైతే ఉంటుందో దాన్ని స్వీకరించాలి అంటే ఒక విధానం ద్వారా మీరు ఆ విధానం ఏమిటో తెలుసుకోవాలి కనుక ఆ విధానాన్ని మీకు భగవద్గీతలో చెప్పబడింది నాలుగో అధ్యాయంలో పరంపర అంటారు పరంపర అంటే శిష్య పరంపర ఆ వాక్యాలు ఆ ప్రణాళిక ఆ ఉపదేశం ఏవైతే నేరుగా కృష్ణుడి నుంచి వస్తున్నాయో అది మనం స్వీకరించాలి మనం మన సొంత ప్రణాళికలు వేసుకోకూడదు అదే పురోగతి సాధించేటువంటి విధానం ఇప్పుడు ఈ గురు శిష్య పరంపర ఏదైతే ఉందో ఏదైతే మనం స్వీకరించామో ఈ శిష్య పరంపర కృష్ణుడి నుంచి వస్తుంది ఏ విధంగా అయితే కృష్ణుడు అర్జునుడికి బోధిస్తున్నాడో అలాగా కృష్ణుడు అర్జునుడికి బోధిస్తూ ఉన్నాడు ఏ విధంగా అర్జునుడు కృష్ణుడి నుంచి అర్థం చేసుకున్నాడో మనం కూడా అదే విధంగా అర్థం చేసుకోవాలి మనం అర్జునుని యొక్క అవగాహనను అనుసరించినట్లయితే అప్పుడు మనం పరంపరా విధానాన్ని ఈ శిష్య పరంపరను అనుసరిస్తున్నట్లు అదే విధానం పదో అధ్యాయంలో పదో అధ్యాయంలో మీరు చూడవచ్చు ఏ విధంగా కృష్ణుడు అర్జునుడి చేత అర్థం చేసుకోబడ్డాడు మొత్తం అంతా విన్న తర్వాత మొత్తం కాదనుకోండి కనీసం డెబ్బై ఐదు శాతం భగవద్గీత ఉపదేశాలు విన్న తర్వాత అర్జునుని యొక్క అంచనా ఏమిటో పదవ అధ్యాయంలో చెప్పబడింది అతను అంటాడు కృష్ణుని అర్థం చేసుకున్న తర్వాత కృష్ణుని యొక్క ఉపదేశాన్ని అర్థం చేసుకున్న తర్వాత వెంటనే అర్జునుడు అంటాడు పరం బ్రహ్మ పరంధామ పవిత్రం పరమం భవాన్ పురుషం శాశ్వతం దివ్యం ఆదిదేవం అజం విభుం కృష్ణ ఇప్పుడు నాకు అర్థమవుతుంది నువ్వు పరబ్రహ్మవని పరబ్రహ్మ అంటే పరమైన ఆధ్యాత్మిక గుర్తింపు మనం అందరం కూడా బ్రహ్మమే మీరు బ్రహ్మమే నేను బ్రహ్మమే ప్రతి జీవి బ్రహ్మమే ఎందుకంటే అతడి పదార్థం కాదు అతడు జీవాత్మ జీవాత్మ అయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అతడిని బ్రహ్మము అంటారు కానీ కృష్ణుడు ఇక్కడ పరబ్రహ్మముగా పిలువబడ్డాడు ఎలాగంటే మనం ఒక శ్లోకం చదివాం ఈశ్వర పరమ కృష్ణ అని ఈశ్వర అంటే మనం అందరం ఈశ్వరుడమే ఈశ్వర అనే పదానికి అనువాదం ఏమిటంటే దేవుడు అని దేవుడు అంటే ఈశ్వరుడు ఈశ్వరుడు అంటే నియంత్రించేవాడు కనుక మన అందరం కూడా నియంత్రించేవాళ్ళమే కానీ కృష్ణుడు పరమ నియామకుడు ఆయనను నియంత్రించేవాడు ఎవడూ లేడు నేను నియంత్రించేవాడిని నేను బ్రహ్మమును అదే సమయంలో మనకు మరొక నియామకుడు అనేవాడున్నాడు మనకి పైన కానీ కృష్ణుని పరబ్రహ్మ అంటారు లేదా ఈశ్వర పరమ అంటారు అంటే పరమ నియామకుడు ఎందుకంటే ఆయనను నియంత్రించేవాడు ఎవరు కూడా లేదు అది అర్జునుడు అంగీకరించాడు ఇది భగవద్గీతను చదివేటువంటి విధానం మనం మన సొంతంగా వ్యాఖ్యానించుకోకూడదు మనం కేవలం భగవద్గీతను చదవాలనుకుంటే ఇక్కడ అర్జునుడు ఇచ్చినటువంటి నిర్ధారణ ఉంది అతడు ఏ విధంగా భగవద్గీత విన్న తర్వాత కృష్ణుడిని అర్థం చేసుకున్నాడో అది అది మాత్రమే కాదు పదకొండవ అధ్యాయంలో కూడా మీరు చూడవచ్చు అర్జునుడు కృష్ణుడిని తన యొక్క విశ్వరూపాన్ని చూపించమని అడుగుతాడు ఎందుకంటే అర్జునుడు తన వరకు నిస్సందేహంగా కృష్ణుడు భగవంతుడు అనేది అంగీకరించాడు కానీ భవిష్యత్తులో జనం అనుకునే అవకాశం ఉంది కృష్ణుడు అర్జునుడు ఇద్దరు స్నేహితులు కదా కనుక స్నేహపూర్వకంగా అర్జునుడు ఊరికే కృష్ణుడు పురుషోత్తమ భగవానుడిని అంగీకరించి ఉంటాడు కానీ దాని సాక్ష్యం ఏమిటి మనకి అని అందుకే ఇక్కడ ఎప్పుడైతే అర్జునుడు అడిగాడు కృష్ణుణ్ణి దయచేసి యొక్క విశ్వరూపాన్ని చూపించమని కృష్ణుడు చూపించాడు అది కూడా వివరించబడింది కనుక ఇక్కడ ఆలోచన ఏమిటంటే ఎంతోమంది భగవంతుణ్ణి అనుకరిస్తూ ఉంటారు ఈ రోజుల్లో ఇది ఒక సోకుగా మారింది మీ దేశంలో కాదు కనీసం భారతదేశంలో ఇది ఒక సోకుగా మారింది ప్రతి ఒక్కరు కూడా బయటకు వచ్చి వాడిన వాడే నేను భగవంతుడిని నేను భగవంతుడిని అని ప్రకటించుకుంటాడు ఏదో అంటే ఇదో చవకైన వస్తువులాగా ఏదో బజారులో కొనే వస్తువులాగా మీరు ఎక్కడికి వెళితే అక్కడ మీరు చూడండి ఇది కాదు విషయం భగవంతుడు అంత చవకైన వస్తువు కాదు భగవంతుడు అంత చవకైన వస్తువు కాదు భగవంతుని వివరణ బ్రహ్మ ఇవ్వబడింది ఎస్యక నిస్వసిత కాలమావలంబ్య జీవంతిలోమవిల జగదండనాథ విష్ణుర్మహాన్ సైహయస్ పురుషం తమహం భజామి అని ఈ భౌతిక సృష్టి మనకి సమాచారం ప్రామాణిక గ్రంథం నుండి లభిస్తుంది ఈ భౌతిక సృష్టి ఇదైతుందో ఇది ఎలా జరిగింది అనేది ఇది భగవంతుడు తన మహావిష్ణు రూపంలో దీనిని సృష్టిస్తున్నాడు ఆయన ఈ కారణ సముద్రంలో శయనిస్తూ ఉంటాడు నిద్రపోతున్నట్లుగా కానీ ఆయన నాసికే రంధ్రాల ద్వారా శ్వాసిస్తూ ఉంటే ఎన్నో విశ్వాలు బీజాలుగా పుడుతూ ఉంటాయి ఎప్పుడైతే ఆయన నిశ్వసిస్తాడో అంటే లోపలికి గాలి పీల్చుకుంటాడో మొత్తం అంతా కూడా ఆయన లోనికి వెళ్ళిపోతుంది కాబట్టి అది భగవంతుడి యొక్క స్థితి ఆయన శ్వాసించడం ద్వారా విశ్వాలన్నీ కూడా వస్తున్నాయి మళ్ళీ ఆయన శ్వాసించడం ద్వారా లోపలికి వెళ్ళిపోతున్నాయి విశ్వం అస్తిత్వంలో ఉండడం అంటే విష్ణు యొక్క శ్వాసకాలం ఈ మహావిష్ణు యొక్క శ్వాసకాలంలోనే కనుక ఆ మహావిష్ణువు గురించి వివరించబడింది ఎస్యైక నిశ్వసిత కాల మధావలంబ్య జీవంతి లోమ విలజ జగదండనాథ విష్ణుర్మహాన్ సైహయస్య విశేష ఆ మహావిష్ణువు కూడా కృష్ణుని యొక్క ఒకనొక విస్తరణే గోవింద అంటాం ఆ మహావిష్ణువు కూడా అసలైన వాడు కాదు అసలైన వ్యక్తి భగవంతుడైనటువంటి కృష్ణుడు కనుక ఇది చాలా గొప్ప శాస్త్రం కృష్ణుడు ఏమిటి కృష్ణ శాస్త్రం ఏమిటి అనేది ఇది కేవలం ఒక సంక్షిప్త అధ్యయనం మాత్రమే భగవద్గీత అనేది ఈ భగవత్ శాస్త్రం యొక్క సంక్షిప్త అధ్యయనం అది మరింత వివరంగా శ్రీమద్భాగవతంలో వివరించబడింది కానీ ఇది చాలా గొప్ప శాస్త్రం మనం దాన్ని చాలా గంభీరంగా అధ్యయనం చేసినట్లయితే మనం అర్థం చేసుకోవచ్చు మనమేదో ఇదిగో ఇక్కడ భగవంతుడున్నాడు అక్కడ భగవంతున్నాడు ఇక్కడ భగవంతున్నాడు అన్నంత చవక్గా దీన్ని తీసుకోకూడదు అలా కాదు భగవంతుడు అంత చవకైన వాడు కాదు భగవంతుడు ఒక్కడే ఆయన చాలా గొప్పవాడు భగవంతుడు గొప్పవాడు మీ యొక్క ఆంగ్ల భాషలో కూడా చెప్పబడుతుంది కదా ఎవరు కూడా భగవంతుడితో సమానమైన వాళ్ళు కానీ ఆయనకంటే గొప్పవాళ్ళు కానీ లేరు ఇది భగవంతుని యొక్క స్థితి ఇక్కడ అర్జునుడు కృష్ణుణ్ణి అంగీకరిస్తున్నాడు అర్జునుడు అంటాడు కృష్ణా నువ్వు పరబ్రహ్మ పరం బ్రహ్మ పరంధామ ధామ అంటే ఎక్కడైతే అంతా కూడా నివసిస్తుందో అది మనం నివసిస్తూ ఉన్నాం ప్రతిదీ కూడా నివసిస్తుంది ఇది చాలా శాస్త్రీయమైనటువంటిది ఆచరణపూర్వకమైనటువంటిది మీకు తెలుసు కదా ఈ అసంఖ్యాకమైనటువంటి లోకాలనేవి ఉన్నాయి మీరు రాత్రి సమయంలో చూడవచ్చు ఆకాశంలో చూస్తే నక్షత్రాలు కనిపిస్తున్నాయి మీ అందరూ కూడా చూసి ఉంటారు వివిధ రకాల గ్రహాలు మనకు అనిపిస్తాయి కానీ మీకు తెలియదు అవన్నీ ఆకాశంలో ఎలా తేలుతున్నాయో కానీ అవన్నీ కూడా సూర్యరశ్మిపై తేలుతూ ఉన్నాయి సూర్యుని యొక్క కిరణాలపై అవి తేలుతూ ఉన్నాయి అది మీరు చూడవచ్చు అలాగే ఈ సూర్యరశ్మి అనేది బ్రహ్మజ్యోతి యొక్క అనుకరణ అంటే అది భగవంతుని యొక్క శరీరం నుండి బయటకు వస్తుంది కనుక ప్రతిదీ కూడా భగవంతుని యొక్క వెలుగుపైనే ఆధారపడి ఉంది అందుచేత అతడిని పరంధామ అని అన్నారు పరంధామ అంటే అన్నీ కూడా నీపైనే ఆధారపడి ఉన్నవి పరం బ్రహ్మ పరంధామ పవిత్రం పవిత్రం అంటే కల్మషం లేనివాడు మనం బ్రహ్మమైనప్పటికీ మనం ఈ భౌతిక శరీరం చేత కలుషితమై ఉన్నాం కానీ భగవంతుడు ఈ భౌతిక అస్తిత్వం యొక్క కల్మషం చేత ప్రభావితుడు కాదు మనం ఇప్పటికే గమనించాం ఈశ్వర పరమ కృష్ణ సచ్చిదానంద సచ్చిదానంద విగ్రహ అన్నారు సచ్చిదానంద విగ్రహ అంటే అతడి యొక్క శరీరం అంతా కూడా పూర్తి ఆనందం పూర్తి జ్ఞానం శాశ్వతమైనటువంటిది అది మన యొక్క ఈ శరీరం నుండి పూర్తిగా విభిన్నమైనది కనుక ఎప్పుడైతే భగవంతుని యొక్క వివరణ ఉంటుందో అతడు నిరాకారుడు అని నిరాకారుడు అంటే అతడు మనలాంటి రూపాన్ని కలిగి లేడు ఆయనకు సచ్చిదానంద విగ్రహం ఉంది అది మరొక విధమైనటువంటిది అందుచేత అతడిని పవిత్ర అంటారు పవిత్రం భవాన్ నువ్వు పరమ మూలానివి పురుషం శాశ్వతం దివ్యం ఆదిదేవం అజం విభుం కనుక నువ్వు పురుషుడివి పురుష అంటే భోగించేవాడివి వైదిక సాహిత్యంలో నీ గురించి చెప్పబడింది ఆహుస్వాం ఋషయ సర్వే గొప్ప సాధువులందరూ కూడా నేను అంగీకరిస్తున్నారు నిన్ను భగవంతుడిగా చెబుతున్నారు ఆహుస్వాం ఋషయ సర్వే దేవర్షీర నారథ దేవర్షీర్ నారద నేను మీకు ఇప్పటికీ నారదుడి గురించి చెప్పాను అతడు కూడా ఈ విషయాన్ని అంగీకరించాడు అంటే దాని అర్థం ప్రామాణికులు అతడు ప్రామాణికుల్ని ప్రస్తావిస్తున్నాడు అంతేగాని నేను వ్యక్తిగతంగా నిన్ను భగవంతుడిగా అంగీకరిస్తున్నాను కానీ చాలామంది ప్రామాణికులు ఉన్నారు చాలామంది అలా కాదు కనుక మనం ఈ భగవత్ శాస్త్రాన్ని ఆయన యొక్క అసాధారణమైనటువంటి కార్యకలాపాల గురించి ప్రామాణికుల యొక్క నిర్ధారణ నుంచి అర్థం చేసుకోవాలి ఏ విధంగా అయితే అవి ప్రామాణిక శాస్త్రాల నుంచి చెప్పబడ్డాయో ఆ విధంగా ఆ విధంగా మనం దాన్ని స్వీకరించాలి మీరు చూడండి అంతేగాని గుడ్డిగా కాదు కనుక అర్జునుడు ఆ సాక్ష్యాలు ఇక్కడ ఇస్తున్నాడు అసితో దేవలో వ్యాస స్వయం చేయవబ్రవీషమే నువ్వు అటువంటి ప్రామాణికుల చేత అంగీకరించబడ్డావు నాకు కూడా నీ నుండి వీటన్నిటి గురించి నేరుగా వినే అవకాశం లభించింది నేను ఎంతో అదృష్టవంతుణ్ణి ఎందుకంటే నేను నీతో స్నేహ సంబంధాన్ని కలిగి ఉన్నాను నేను నీ నుంచి వింటున్నాను కనుక ఇక్కడ సాక్ష్యం ఉంది ఇప్పుడు మీరు భగవద్గీతను చదవాలనుకుంటే మీరు వీటన్నిటినీ కూడా అంగీకరించాలి ఈ అర్జునుని యొక్క ప్రకటనను ఎందుకంటే భగవద్గీత నేరుగా అర్జునుడికి వివరించబడింది మీరు మరి ఆ నేరుగా విన్నటువంటి వ్యక్తి యొక్క ప్రశంసను స్వీకరించినట్లయితే ఎవరైతే భగవద్గీతను విన్నాడో అప్పుడు మీరు ఎవరిని విశ్వసిస్తారు ఉదాహరణకి నేను నేరుగా ఒక వ్యక్తి నుండి విన్నాను కనుక నేను ఏదైతే చెబుతున్నానో మరొక వ్యక్తి ఎవరికైతే నేరుగా సంబంధం లేదో అతడు కూడా చెబుతున్నాడు మీరు ఎవరిని విశ్వసిస్తారు ఎవరైతే నేరుగా విన్నారో ఆ వ్యక్తిని మీరు విశ్వసించాలి కనుక దీని గురించి ఎటువంటి సందేహం లేదు అర్జునుడు నేరుగా కృష్ణుడి నుంచి విన్నాడు కనుక అర్జునుని యొక్క ప్రశంసలు ఏవైతే ఉన్నాయో అవి ఇక్కడ నమోదు చేయబడ్డాయి అందుచేత మనం భగవద్గీతను చదవాలనుకుంటే మనం నేరుగా విన్నటువంటి వ్యక్తి అయిన అర్జునుడి యొక్క ప్రశంసల్ని మనం అంగీకరించాలి మనం ఆ పని చేసినట్లయితే అప్పుడు మనకి సరైనటువంటి విషయం దక్కుతుంది మనం మన యొక్క అధమమైనటువంటి ఆలోచనల ప్రకారం దాన్ని మార్చినట్లయితే ఏ విధంగా అయితే కొంతమంది వ్యాఖ్యాతలు చేస్తూ ఉన్నారు భగవద్గీత విషయంలో అప్పుడు మనకి భగవద్గీత అంటే ఏమిటో అర్థం చేసుకునే అవకాశం ఉండదు సరే ఇప్పుడు ఏమైనా ప్రశ్నలు ఉంటే చర్చిద్దాం హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరి హరే రామ హరే రామ 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 హరి